ఏలూరు జిల్లా పోలవరం పెరిగిన ధరలకు వెంటనే తగ్గించాలని గిరిజన సంఘం అధ్యక్షులు ఏ రవి డిమాండ్ చేశారు. గురువారం పోలవరం గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గిరిజన సాగులో ఉన్న పోడు భూములు మరియు 1/70 చట్ట భూములకు పట్టాలివ్వాలని గిరిజన కమ్యూనిటీ హాల్లు ప్రజా సంఘాల ఆఫీసు నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఏటుగట్టు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి బోరగం భూచంద్రం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ ఏ రవి మాట్లాడుతూ గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములు 1/70 భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సర్వేలో గిరిజనుల సాగులో ఉన్న భూముల నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి సాగులో ఉన్న భూములు అన్నింటికీ హక్కు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. పెరిగిన ధరలు నియంత్రణలో లేకపోవడంతో ప్రజల మీద విపరీతమైన భారాలు పడుతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులు దినాలు పెంచాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తామ బాలరాజు, సముద్రాల సాయికృష్ణ, చలపతి, గంగాదేవి, ధర్ముడు లక్ష్మి, మడకం లక్ష్మి, మడవి చలపతి తదితరులు పాల్గొన్నారు. కూలి పని చేసుకునేటువంటి ఉపాధి కూలీ 100 రోజులు 200 రోజులు ఇవ్వాలి, అలాగే 600 మాత్రం ఇవ్వాలని చెప్పేసి పైన ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి గిరిజన సంఘం